ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది వెంకట్ వెంకటనారాయణరావు కరోనా బాధితులపై ప్లాస్మా థెరపీ ఒకటే సంజీవని అని చాలామంది అభిప్రాయపడుతుండగా దీనికి పరస్పర విరుద్ధమైన క్లెయిమ్ ఒకటి వెలుగులోకి వచ్చింది ప్లాస్మా థెరపీ విధానం కరోనా రోగులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని సాక్షాత్తు ఢిల్లీ ఎయిమ్స్ చెబుతోంది కోవిడ్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు ప్లాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు పదిహేను మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్లు వెల్లడించారు అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా మరో పదిహేను మందికి సాధారణ పద్ధతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించినట్లు తెలిపారు ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు గులేరియా వెల్లడించారు అయితే దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధన అవసరమన్నారు అలాగే ప్లాస్మా థెరపీ వల్ల కరోనా రోగులకు ఎలాంటి ప్రమాదం అయితే లేదని కానీ అదే సమయంలో దీనివల్ల అంతగా ప్రయోజనం కూడా లేదని ఆయన అంటున్నారు కరోనా వైరస్ పరిమాణం నాలుగు వందల నుంచి ఐదు వందల మైక్రాన్లు కాబట్టి మాస్క్ ధరించడం వల్ల ప్రజలు కోవిడ్ నైన్టీన్ బారిన పడకుండా ఉంటారని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు అయితే ఈ క్లెయిమ్ కొంతవరకు మాత్రమే నిజం కరోనా బారిన పడకుండా ఉండడానికి కేవలం మాస్క్ ఒకటే ధరిస్తే చాలదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మిగతా నివారణ చర్యలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెబుతోంది క్లెయిమ్లో చెబుతున్నట్లు కరోనా వైరస్ పరిమాణం నాలుగు వందల నుంచి ఐదు వందలు కాదు కేవలం సున్నా పాయింట్ ఒకటి రెండు మైక్రాన్లు మాత్రమే ఒక బాలిక ఫోటోలను షేర్ చేసి ఆమెను ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో కొందరు ముష్టివారితో కలిసి అడుక్కుంటుండగా చూశామని క్లెయిమ్ చేశారు ముంబై నుంచి వచ్చే రైల్లో ఆమెను చూశామని తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు తనకు సాయపడమని ఆమె అందరినీ అడుగుతోందని ఆ పోస్టులో తెలిపారు ఫోటోల్లో బాలిక చేతిలోని ట్రేలో బంగ్లాదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయి ఆమె బంగ్లాదేశ్లోని బాగర్హాట్కు చెందిన అపహరణకు గురైన బాలిక అని ఢాకా వీధుల్లో యాచన చేస్తోందని ఒక బంగ్లాదేశ్ పత్రిక వార్తాకథనం వెలువరించింది దీనిని బట్టి అది ఇండియాకు చెందిన ఉదంతం కాదని పోస్ట్లోని క్లెయిమ్ తప్పని ఫ్యాక్లీ తెలిపింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ వాట్సాప్లోని ప్రొఫైల్ ఫోటోలు అపహరించి ఉగ్రవాద కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ ఒక హెచ్చరిక ఫార్వర్డ్ అవుతోంది ఐపీఎస్ గా భావిస్తున్న ఏకే మిఠల్ ఈ హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు తాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ అని పేర్కొంటూ మిఠల్ ఒక మొబైల్ నంబర్ కూడా తన హెచ్చరిక మెసేజ్ కు జతచేశారు దీనితో వాట్సాప్లో ప్రొఫైల్ ఫొటోలన్నీ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో తొలగించాలని ఈ మెసేజ్ను అందరికీ ముఖ్యంగా మహిళలకు ఫార్వర్డ్ చేయాలని వాట్సాప్ సీఈఓ సూచించినట్టు కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు అయితే లాజికల్ ఇండియన్ ఫ్యాక్చెక్లో ఈ క్లెయిమ్ తప్పని తేలింది రెండు వేల పదహారు నుంచి ఈ మెసేజ్ చలామణిలో ఉందని పోస్ట్లోని మొబైల్ నెంబర్ స్పామ్ అని నిర్ధారించింది వాట్సాప్లో మరొకరికి షేర్ చేయమంటూ వచ్చే పోస్టులన్నీ ఫేక్ పోస్టులేనని తెలిపింది కోవిడ్ నైన్టీన్కి సంబంధించి వైద్యానికి వచ్చిన నూట ఇరవై ఐదు పేషెంట్ల యొక్క కిడ్నీలను తీసుకుని వారి శవాలను మొసళ్లకు ఆహారంగా ఒక వైద్యుడు వేశాడని చెప్తూ ఆ వార్తకు సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు పోస్ట్లోని వైద్యుడి పేరు దేవేంద్ర శర్మ అతన్ని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఒక సీరియల్ కిల్లర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్యలో సుమారు నూట ఇరవై ఐదు మందికి అక్రమ కిడ్నీ మార్పిడి సహా వివిధ నేరాలకు పాల్పడ్డాడు రెండు వేల నాలుగులో అరెస్ట్ అయ్యాడు జనవరి రెండు వేల ఇరవైలో పెరోల్ వచ్చేదాకా అతను జైపూర్ జైల్లో ఉన్నాడు అయితే తన పెరోల్ ముగుస్తున్నందున ఫిబ్రవరిలో పరారయ్యాడు తర్వాత ఇదే ఏడాది జూలైలో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అయితే పోస్ట్లో చెప్పినట్టు కోవిడ్ నైన్టీన్కి ఇప్పుడు కొత్తగా నూట అక్రమ కిడ్నీ మార్పిడీలకు ఎటువంటి సంబంధం లేదని ఫ్యాక్ట్లీ విశ్లేషణలో తేలింది అతని నేరాలకు కోవిడ్ నైన్టీన్ కోణమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది మరిన్ని వార్తలు అప్డేట్స్ కోసం ఆకాశవాణి మొబైల్ యాప్ న్యూస్ ఆన్ డౌన్లోడ్ చేసుకోండి లైవ్ రేడియో వినండి ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం